గుంటూరు జిల్లా దుగ్గిరాల మార్కెట్లో పసుపు క్రయ విక్రయాలు మొదలయ్యాయి వండకం ఆరుదల పూర్తవుతుండటంతో క్రమంగా సరుకు యార్డుకు తరలివస్తోంది మేలైన సరుకుకు క్వింటాకు ఏడు వేల రూపాయలు మధ్యస్థ రకాలకు ఐదు వేల రూపాయల వరకు ధర పలుకుతోంది ఈ ఏడాది కురిసిన అధిక వర్షాలకు దిగుబడులు తగ్గిన నేపథ్యంలో ప్రస్తుతం పలుకుతున్న ధరలు గిట్టుబాటు కావని రైతులు చెబుతున్నారు రేట్లో ఆరు వేల నుంచి ఏడు వేలు లంకల్లో దెబ్బ తినాయిగా వర్ష ఏరు వచ్చి దెబ్బతినిపోయినాయి అప్పుడే కొంతమంది పదిహేను గంటలు అవుతున్నాయి కొంతమందికి ఇరవై లేకపోతే పాత అయితే ముప్పై క్వింటాల్స్ అవుతున్నాయండి ఈ సంవత్సరం పదిహేను కింటాలో పన్నెండు కింటాలో పద్దెనిమిది కింటాల్లో కడికి వస్తుందండి యావరేజ్ ఈ సంవత్సరం బాగా వర్షాలకు బాగా తెగుళ్ళు అధిక వర్షాలు పడుతున్నా దుంపకుళ్ళు వగేరాయి మొత్తం ఏర్పడినాయి ఏర్పడి యాత తక్కువ వేసిందంటేనే ఒక ఫార్టీ పర్సెంట్ డ్యామేజ్ వచ్చింది రేట్లు లేదండి ఈ సంవత్సరం అంటే అన్ని పుచ్చులు అయ్యి ఐదు వేలకి నాలుగు వేలకి ఆరు వేలకే అడుగుతున్నారు బయట ఏదో ఒక కూటు రెండు కూట్లు ఏడు వేలు ఏడు వేలు ఒక్కొంద వేస్తున్నారు ఇక యావరేజ్ వచ్చేసరికి ఐదు వేల నుంచి ఆరు వేలు మధ్య ఎకరానికి మినిమం యాభై వేలు నుంచి డెబ్బై వేలు నష్టం అవుతుంది కొన్ని కొంతమంది రైతులకేమో లక్ష రూపాయలు నష్టం అవుతుంది ఎకరానికి రెండు లక్షలు అవుతుందండి పెట్టుబడి కనీసం మినిమం ఎనిమిది తొమ్మిది వేలు పదివేలు అయితే రైతు బతుతాడండి పశువుకి ఖరీఫ్ సీజన్లో వరుసబెట్టి వానలు కురవటం వల్ల పసుపు పంట దెబ్బతింది పొలాల్లో నీరు నిల్వ ఉండిపోయి దుంప పుచ్చు దుంప కుళ్ళు తదితర సమస్యలతో పంట నాణ్యత దెబ్బతింది ఏటా ఎకరాకు ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుండగా ఈ ఏడాది సగానికి పడిపోయింది వస్తున్న సరుకులో నాణ్యత గల పంట ఇరవై శాతంలోపే ఉందని వ్యాపారులు అంటున్నారు మే మాసం తరువాత థరంలో కాస్త పెరుగుదల నమోదయ్యే అవకాశాలు ఉండవచ్చని వారు విశ్లేషిస్తున్నారు ఇప్పుడు పరిస్థితిని బట్టి చూస్తుంటే కాస్త డిమాండ్ లోకల్ డిమాండ్ తక్కువగా ఉంది అది కూడా దిగ్గుధాల వెరైటీకి వచ్చేసరికి క్వాలిటీ నాశ అయినందు మిగతా రాష్ట్రాల్లో పోయినంత ఇదిగా దూకుడుగా మనం దిగ్గదాల పసుపు పెరగట్లేదు కాకపోతే మా ఉద్దేశం అంటే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం మాత్రం పసుపు భవిష్యత్తు బాగుంటుందని ఒక అభిప్రాయం ఉన్నాం లోకడ మీద చూసుకుని బాగానే ఖర్చు అవుతుంది డిమాండ్ కొద్దిగా రావాలి డిమాండ్ వస్తే మాత్రం పసుపుకి రేటు బాగుంటుందని అభిప్రాయం ఉంది దిగుబడులు తగ్గి నష్టపోయిన పరిస్థితుల్లో మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని పసుపు రైతులు కోరుతున్నారు